శుక్లాభరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసర్వజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని నక్షత్రాల పేర్లు చెప్తానండి. ఆ నక్షత్రాలు ఏంటంటే ఇవేనండి, మనకు అశ్విని మఖ మూల నక్షత్రాలు. మరి ఈ యొక్క అశ్విని మఖ మూల నక్షత్రాల్లో కనుక మీరు జన్మించినట్టయితే, ఈ యొక్క నేను చెప్పినటువంటి కనుక తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే, మీకు తప్పకుండా మీరు 100% ఇతరులకు మేలు చేసేవారై ఉంటారు. మరియు ధనాన్ని సమీకరించుకునే వాళ్ళు గొప్ప ధనవంతులు అవుతారు. అదేవిధంగా ఏదైనా కూడా కష్టకాలంలో కూడా వీళ్ళు అందరికీ కూడా సలహాలు ఇచ్చి వాళ్ళు వాళ్ళ కీర్తి గౌరవ ప్రతిష్టలను పెంచుకునే వాళ్ళు అయిపోతారు. మహా నాలెడ్జ్ గల వ్యక్తులై ఉంటారు. వీళ్ళు సంఘానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళ జీవితంలో కొంత నష్టాలు కూడా జరుగుతుంటాయి. మరి ఆ నష్టాలు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు చేయలేకపోవడం, వివాహ ప్రయత్నాలు కొంత నష్టం వాటిల్లో, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఈ మూడు కారణాలు ఎక్కువగా ఉంటాయి. మరి వీళ్ళు నేను చెప్పినటువంటి తేదీలలో కనుక పుట్టినట్టయితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. మరి దీనికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని వాళ్ళ బర్త్ నెంబరు మరియు డెస్టిన్ నెంబర్కు సరిపోయే విధంగా వాళ్ళ పేరు కరెక్షన్ చేసుకున్నట్టయితే చాలా అత్యద్భుతంగా మీకు చాలా బాగుంటుంది. మరి ఆ తేదీలు ఏంటి? 7వ తారీఖు మరియు 16వ తారీఖు మరియు 25వ తేదీ. 7, 16, 25వ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఈ యొక్క అశ్విని మఖ మూల నక్షత్రం. మరి అశ్విని నక్షత్రాలు ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన అశ్విని దేవతలు. మరి మూల నక్షత్రంలో పుట్టిన వారు ఎవరండి? సాక్షాత్తు ఈ యొక్క మూల నక్షత్రంలో పుట్టిన వారు సరస్వతీదేవి అమ్మవారు ఈ యొక్క మూల నక్షత్రంలో పుట్టారు. కాబట్టి చాలామంది మూల నక్షత్రంలో పుట్టడం చాలా తల్లిదండ్రులకు తండ్రికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, నష్టపోతాడు అని అంటారు. కానీ అది ఎన్నటికీ కాదండి. ఎందుకు కాదంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి కొంత అదృష్ట సంఖ్యాబలాన్ని కనుక ఆ పిల్లలకు పెట్టి పేరు పెట్టినట్టయితే చాలా చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉండండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మీకంటూ ఒక శాస్త్రం అనేది కూడా ఉంది. అదే ఆస్ట్రోన్యూమరాలజీ. ఈ యొక్క ఆస్ట్రోన్యూమరాలజీ పరంగా కనుక మీరు మీ యొక్క స్థాయిని పెంచుకోగలిగితే మాత్రం 100% మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది కూడా కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.